మీరు అమలు చేయండి అని చెప్పడం కోసం జరుగుతుంది. ఇది ఇక్కడ 32-33 జిల్లాలు ఉన్నాయి ఇది రాష్ట్రంలో, అన్ని దగ్గర అమలు జరుగుతుంది. మహబూబ్నగర్ జిల్లాలో అమలు కావటం లేదనేది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ మన జర్నలిస్టులందరూ నా దృష్టికి తీసుకుని రావటం జరిగింది. ఇది చాలా దురదృష్టం. బీపీఆర్ఓ ఆయన ఇమీడియట్ గా ఈ పబ్లిక్ రిలేషన్ సంబంధించిన జిల్లా అధికారి, ఆయన ఒకవేళ ఈ జీవోని సరిగా అమలు చేయకపోతే జిల్లా కలెక్టర్ గారు బీపీఆర్ఓని తర్వాత అక్రిడేషన్ కార్డ్స్ ఇచ్చే కమిటీ మెంబర్స్ ని పిలిపించి వారితో మాట్లాడి ఈ జీవోని అమలు చేయాలి. అది అమలు చేయటం లేదనేదే ఈ ధర్నా. కాబట్టి ఇది చిన్న సమస్య. ఏముందిలే ధర్నా చేస్తారు, ఏమవుతుందిలే కలెక్టర్ గారు కానీ డీపీఓ గారు అనుకుంటే చిలికి చిలికి వానకి వరదలు వచ్చి ఊళ్ళు కొట్టుకొని పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ జర్నలిస్టులు మొదలుపెట్టినటువంటి ఈ ఈ సమ్మె, ఈ నిరహార దీక్ష మరి మన చెయ్యి అంటే కలెక్టర్ గారు పరిధి కానీ డిపిఆర్ గారి పరిధి కానీ దాటిపోతే ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఏ రకంగా ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారో ఆ పరిస్థితి జర్నలిస్టులు కూడా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇది న్యాయమైన కోరిక. మేము ప్రతిపక్షంగా మేము కొన్ని డిమాండ్స్ పెట్టి వాటి చేయమని చెప్పటం లేదు. ప్రభుత్వమే ఇచ్చిన జీవోని అమలు చేయటం లేదు. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి యూనియన్ సభ్యులకు మాత్రమే ఆ జీవోని అమలు చేస్తూ ఆ టీఆర్ఎస్ అనుబంధ సంస్థ లేని దానికి ఈ జీవోని అమలు చేయటం లేదు. అయితే కొత్త జీవో ఇవ్వండి. ఈ జీవో ఒక్క టీఆర్ఎస్ పార్టీకే అమలు చేస్తాము, ఆ అనుబంధ సంస్థలకు చేయమని జీవో ఇస్తే అది మీరు అమలు చేయకపోయినా పర్వాలేదు. కానీ ఇది మీరు పార్టీ నాయకులు కాదు. ఏ పార్టీ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక డిపిఆర్ఓ ఉంటారు. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల్ని అమలు చేయడానికే పనిచేయాలి తప్ప పార్టీలకి అనుకూలంగా పనిచేయడానికి వీల్లేదు. ముఖ్యంగా ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, భారతదేశం మొత్తంలో రాజ్యాంగానికి అనుకూలంగా నడుస్తున్న ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఒక పెద్ద అధికారిగా మీరు వెంటనే దీన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేను ఇప్పుడే నా దగ్గర లెటర్ హెడ్ ఉంటే ఆ లెటర్ హెడ్ కలెక్టర్కి ఈ కాపీ పెట్టి ఈ జీవోని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయండి అనే లెటర్ ఆయన కోటి డిపిఆర్ఓ కోటి ఇచ్చేస్తానని మీ మాట చెప్తూ మరి ఎంతో కాలంగా చాలా మందికి 2 గదుల ఇళ్ళు అందరికి ఇస్తారని అన్నారు. జర్నలిస్టులకు అయితే 2 గదుల ఇళ్లతో పాటు మంచి ఫర్నిచరు, మంచి గాలి, అందరికంటే మంచి ఇల్లు కట్టిస్తారని ముఖ్యమంత్రి గారే చెప్పారు. మరి ఎందుకు ఇది ఒక దగ్గర ఫౌండేషన్ వేసి ఇంకో దగ్గర ఎందుకేస్తున్నారు, ఎంతకాలం పట్టింది, ఎప్పుడు ఇస్తున్నారో దాని మీద కూడా వివరణ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ని డిపిఆర్ఓకి డిమాండ్ చేస్తూ, అదే కాకుండా ఈ అక్రిడేషన్ ఇల్లు ఇవి కాకుండా ఈ జర్నలిస్ట్ అనేవాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధి లాంటి వాళ్ళు, లేకపోతే ప్రభుత్వం ప్రజలకి మధ్యలో ఎంత అగాధం ఏర్పడింది. ఈ జర్నలిస్టులు లేకపోతే ప్రజల సమస్యలు బయట ప్రభుత్వం దృష్టికి రావు. ప్రభుత్వం చేస్తున్న పనులు